హలో హాయ్ ఫ్రెండ్స్ ట్రెండ్ ఇల్ మేడియాస్కి వరంగల్ నుంచి వెల్కమ్ చెప్తున్నాను చెన్నైలో మాయమయ్యి వరంగల్లో ప్రత్యక్షమయ్యాను ఫ్రెండ్స్ పర్సనల్ వర్క్ మీద వరంగల్ వచ్చాను అనమాట నేను రమేష్ గారు స్మైలీ ఇక్కడైతే అమ్మ నాన్న అక్కయ్య ఇక్కడ ఉన్నారు చూస్తున్నారు కదా అమ్మ అయితే మన లైఫ్ స్టార్ లైక్ కూడా చెప్తా ఉంది మా నాన్నగారు ఈ ఇంటి వర్క్ని దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారనమాట కన్స్ట్రక్షన్ వర్క్ని అక్క బాబా బిజీగా ఉంటారు కాబట్టి అయితే ఈరోజు ఈ ఇల్లు మొత్తం నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇది ఎప్పటిదో క్లిప్ అక్కే వాళ్ళు గుమ్మాలు పెట్టినప్పుడు ఇలా అకేషన్ లాగా చేస్తారు కదా అప్పటి చిన్న బిట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒక ఇల్లు అంటే చాలా వర్క్ ఉంటుంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దవాళ్ళు ఇల్లు కట్టడానికి ఒక మనీ ఉంటేనే సరిపోదు పని వాళ్ళు ఉండాలి అన్ని రకాలుగా మనకి అనుకూలంగా ఉండాలి సిచ్యువేషన్స్ కూడా ఇలా పిల్లర్స్ పోసినప్పుడు దగ్గర నుంచి స్లాబ్ వర్క్ ఎన్నో ఎన్నో పనులు ఉంటాయి కదా ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క ఎకేషన్ కూడా చేసుకుంటూ చేస్తూ ఉంటారు మొత్తం త్రీ ఫ్లోర్స్ కాబట్టి త్రీ పోర్షన్స్ ఏమో రెంట్కి ఒక పోర్షన్ ఏమో అక్కయ్య వాళ్ళకి ఇప్పుడు మొత్తం నేను ఇల్లు మొత్తం తిరిగి ఎంతవరకు అయింది ఏంటనేది చూపిస్తాను ఇది స్లాబ్ వేసినప్పుడు తీసినటువంటి చిన్న బిట్ అనమాట చాలా మెమరీస్ ఉన్నాయి అక్కయ్య వాళ్ళ ఇంటి కట్టేటప్పుడు ఇవన్నీ మీకు ఒక్కొక్క మెమరీ లాగా చూపించాను ప్రజెంట్ అయితే ఇలా ఉందనమాట ఇంటి అవుట్పుట్ బయట సైడ్ అంతా కూడా ఇంటి ముందు ఇది రోడ్డు అనమాట మూడు వందల గజాల స్థలంలో కడుతున్నటువంటి ఇల్లు చూస్తున్నారు కదా ప్లాస్టరింగ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వటానికి వచ్చింది ఇంకా లోపల వర్క్ అనేది మిగిలింది అనమాట ఇంకా కలర్స్ బండలు వేయాలి వుడ్ వర్క్ ఇంకా చాలా అంటే చాలా కరెంటు వర్క్ ఎన్నో పనులు ఉంటాయి కదా ఇల్లు అంటే చాలా చాలా పనులు అయితే అక్కయ్య వాళ్ళది నార్త్ ఫేస్ హౌస్ అనమాట రోడ్డు నుంచి చూస్తే ఇలా కనపడుతుంది అంటే ఇంటి బ్యాక్ సైడ్ కనపడుతుంది ఇంటి ఫ్రంట్ సైడ్కి వెళ్ళాలంటే మనము లోపలికి వెళ్ళి ఇల్లు బ్యాక్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట అప్పుడే మనకు ఫ్రంట్ సైడ్ కనపడుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం తిరిగి ఏమేం పోర్షన్స్ అక్కయ్య వాళ్ళు ఇల్లు ఈ ఈ మూడు ఫ్లోర్లలో అక్కయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారా అని చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఇంటి వర్క్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం ఓకేనా అక్కయ్య మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఇక్కడ ఇప్పుడు మనం గేట్ ఉందనుకుందాం గేట్లో నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట కింద ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ వేశారు పక్కనేమో పార్కింగ్కి వదిలేశారు హాఫ్ ఏమో ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టారనమాట హాఫ్ ఏమో పార్కింగ్ ఏరియా కింద వదిలేశారు ఇప్పుడైతే మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ రెంటెడ్ హౌస్ అనమాట రెంట్కి ఇవ్వటానికి కడుతున్నటువంటి హౌజ్ని చూద్దాం ఓకేనా కమాన్ వచ్చేసేయండి ఇది ఫస్ట్ ఇల్లు అనమాట అక్కయ్య వాళ్ళ ఇంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ మనం హాల్లోకి వచ్చాము హాల్లో నుంచి రైట్ సైడ్కి వెళ్తే కిచెన్ వస్తుందనమాట ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్ళాం చాలా పెద్దగా కడుతున్నారు గదులు అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేరు చిన్న చిన్నగా అలా ఏం కట్టట్లేరు మా బావగారు చాలా పెద్దగా స్పేషియస్గా రెంట్కి వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా పెట్టిస్తున్నారన్నమాట చూడండి ఇదంతా మా నాన్నగారి దగ్గరుండి చూసుకుంటున్నారు ఇంటి పని అయితే ఫుల్గా లీనం అయిపోయారు నాతోటి కూడా ఏమి మాట్లాడట్లేరు ఫ్రెండ్స్ వెళ్ళినా కూడా వరంగల్కి మా నాన్న ఇంటి పనుల్లోనే లీనమైపోయారనమాట కిచెన్లో నుంచి ఇటు వస్తే మళ్ళీ హాల్ వస్తుంది కదా హాల్లో నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏంటంటే మనకి బెడ్రూమ్ ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అని చెప్పాను కదా అటాచ్డ్ బాత్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అన్ని రూమ్స్ మూడు గదులు పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ కిచెన్ కూడా అంతే పెద్దగా కట్టారనమాట చూస్తున్నారు కదా బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది వెంటిలేషన్ రెండు పక్కల విండోస్ వచ్చాయి రెంట్కి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు అనమాట అయ్యో ఇల్లు ఇరుగ్గా ఉంది అనుకోకుండా చాలా విశాలంగా కడుతున్నారు ఇది చూడండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇల్లు చూసాం కదా ఇప్పుడు బయటకు వచ్చేసాం మనం ఇంట్లో నుంచి బయటకు రాగానే ఈ డోర్లో నుంచి వచ్చామని చెప్తున్నాను అనమాట ఇక నేను ఇటు సైడ్ అంతా పార్కింగ్ కి వదిలిపెట్టారు అయితే ఇక్కడ పట్టలు ఉన్నాయి కదా అక్కే వాళ్ళు ఇల్లు కట్టేది అంటే వేరే స్టేట్ వాళ్ళు వర్కర్స్ అనమాట వాళ్ళందరి ఇలా పట్టలు కట్టుకొని ఇక్కడే ఉండి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది అందుకే ఆ ప్లేస్ అంతా అలా పట్టలు కట్టింది అనమాట చాలా పెద్దగానే ఉంది స్పేషియస్ గా పార్కింగ్ కి కూడా ఇలా ఇప్పుడు మనము గేట్ దగ్గర నుంచి లోపలికి వచ్చేసాం కదా వచ్చాక బ్యాక్ సైడ్ అనమాట ఇది అంటే అక్కయ్య వాళ్ళకి ఇదే ఫ్రంట్ అవుతుంది ఇంటికి అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకైతే నేను ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయినాక మళ్ళీ వస్తాను కదా గృహ ప్రవేశానికి అప్పుడు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది మీకు చూస్తున్నారు కదా మనము ఇప్పుడు నేను చేయి పెట్టి చూపిస్తున్నాను కదా అక్కడి నుంచి వచ్చాము ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాకి ఇటు పక్కన లిఫ్ట్ వచ్చేసింది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ చూసాం కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్లో అక్కయ్య వాళ్ళ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకుంటున్నారనమాట ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే దగ్గర స్టెప్స్ దగ్గర ఇలా హోల్స్ పెట్టించారు అక్కడ మిర్రర్స్ వస్తాయి అన్నమాట వెంటిలేషన్ బాగుంటుంది కదా స్టెప్స్ ఎక్కే దగ్గర మిర్రర్స్ పెట్టుకుంటే ఓపెన్గా నీట్గా ఉంటుంది అనమాట ఎక్కే దగ్గర మనకి వెంటిలేషన్ కనపడుతూ ఉంటుంది కదా అందుకని ఇలా ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మళ్ళీ ఎక్కగానే ఇక్కడ లిఫ్ట్ వస్తుంది అక్క ఏమీ లేదు ఇంక ఈ లిఫ్ట్ దిగి అలా ఇంట్లోకి వెళ్ళిపోవటమే అనమాట మా బావగారు మా అక్క కోసం స్పెషల్గా అరేంజ్ చేయిస్తున్నారని నా అనుమానము భార్య ఏం కష్టపడకూడదని అదనమాట ఇలా లిఫ్ట్ దగ్గర నుంచి ఇలా రాగానే ఇక్కడ చూడండి ఇది మెయిన్ డోర్ అక్కా బావల ఇల్లు అనమాట ఖమ్మం కమాన్ వచ్చేసేయండి అంటుంది ఈ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అక్కయ్య వాళ్ళే కట్టుకుంటున్నారు ఇంకా ఈ ఫ్లోర్లో ఎవరికి రెంట్ ఏమి ఉండదు ఫ్లోర్ మొత్తం అక్కయ్య వాళ్ళే అనమాట ఇప్పుడు మనం కుడికాలు పెట్టి లోపలికి వెళ్దామా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను వెళ్ళాను మళ్ళీ మీకోసం వెళ్తున్నాను ఇదిగో చూడండి త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇది ఫస్ట్ వెళ్ళగానే ఎల్ షేప్ హాల్ మొత్తం అక్కే వాళ్ళకి హాల్ అనేది ఎల్ షేప్లో వస్తుంది ఇప్పుడు ఎల్ షేప్లో మనం ఒక ముక్కలో ఉన్నాం అనమాట ఇది ఫస్ట్ చిన్న హాల్ అనుకుందాము ఈ హాల్లో ఒక విండో వచ్చింది ఇటు పక్క ఒక వాల్ వచ్చింది ఇక్కడ ఏదైనా మనము ఐ అంటే వుడ్ వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు బాగుంటుంది తర్వాత ఇక్కడ ఈ ఎల్ షేప్ హాల్లో నుంచి వెళ్ళే దగ్గర ఇక్కడ కొంచెం మిర్రర్ ఏదో పెట్టిస్తారంట పార్టీషియన్ కింద అలా వచ్చేసిన తర్వాత ఇది పెద్ద హాల్ మెయిన్ హాల్ అని చెప్పుకోవాలి ఇది సెకండ్ హాల్ అనొచ్చు ఈ సెకండ్ హాల్లో నుంచి ఆపోజిట్ ఇప్పుడు మా నాన్నగారు వెళ్తున్నారు కదా కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ వస్తుంది ఇప్పుడు అమ్మను నాన్న వెళ్ళిన సైడు అదంతా ఓపెన్ కిచెన్ అనమాట చూస్తున్నారు కదా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నుంచి చూపించే వాల్ దగ్గర టీవీ యూనిట్ వస్తుంది అనమాట టీవీ యూనిట్ ఇక్క ఇప్పుడు నుంచి చూపించేది డైనింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు అండ్ ఇటు వచ్చేసి డైనింగ్ ర్యాక్ కింద ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవాలన్నా ఇక్కడ అన్ని షెల్ఫ్లు వచ్చేస్తాయి మనం కన్స్ట్రక్షన్ అయినాక మళ్ళీ వద్దాం ఇంకా ఆరేడు నెలలు వర్క్ ఉంది ఇంటికి అయితే కాకపోతే ఒక షేప్ అనేది అయితే వచ్చేసింది ఇంటికి ప్లాస్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది కిచెన్ ఓపెన్ కిచెన్ అన్నాను కదా ఇక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా వస్తుందంట వచ్చింది కౌంటర్ టాప్ లాగా వచ్చేసి ఇదంతా కూడా కిచెన్ టాప్ కౌంటర్ టాప్ వస్తుంది షెల్ఫ్లు కట్టడం కోసం అన్ని లైన్స్ గీసారు చూస్తున్నారు కదా ఆ లైన్స్ అన్నిటి దగ్గర ఇప్పుడు అచ్చులు పోయాలన్నమాట సిమెంట్ అండ్ ఐరన్ తోటి అచ్చులు పోసి అక్కడ రెడీ చేయాలి ఇంకా ఆ వర్క్ కూడా మిగిలింది చాలా వర్క్ ఉంది ఫ్రెండ్స్ చూడటానికి అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఇల్లు కట్టేటప్పుడు చాలా వర్క్ ఉంటుంది అండ్ కిచెన్లో నుంచి ఇలా మనం బయటకు రాగానే ఇక్కడ బయట ఏరియా అనమాట వాషింగ్ ఏరియా ఉంటుంది కదా అదనమాట యూటిలిటీ ఏరియా కింద వాడుకోవచ్చు అండ్ కిచెన్లో నుంచి మళ్ళీ ఇలా లోపలికి వచ్చామా అదిగోండి మెయిన్ ఎంట్రన్స్ అక్కడి నుంచి వచ్చాము ఎల్ షేప్ హాల్ మొత్తం ఇదంతా కూడా చాలా స్పీస్గా ఉంది ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఇల్లు అంటే అంత పెద్ద ఇల్లు ఇల్లు ఉడుచుకొని తుడుచుకోవటానికి చాలా టైం పడుతుంది అండ్ ఈ హాల్లో నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫస్ట్ ఇక్కడ డోర్ కనపడుతుంది కదా ఇదేంటంటే స్టోర్ రూమ్ ఏరియా అనమాట ఇక్కడ కూడా స్టోర్ రూమ్లో సజ్జల్లాగా కట్టిస్తున్నారు అచ్చులు పోసి షెల్ఫ్లు వచ్చేస్తాయి అనమాట ఎంత లగేజ్ ఉన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు బియ్యం వన్ ఇయర్కి ఏదైనా ఐటమ్స్ తీసుకున్నా లేకపోతే ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నా ఆ స్టోరూంలో పెట్టేసుకోవచ్చు హాల్లో ఫస్ట్ అదే వస్తుంది అండ్ ఇటు చూపించాను కదా అది కిచెన్ అని చెప్పాను కిచెన్కి పక్కనే ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది గోడకి చెప్పాను కదా ఇక్కడ నుంచి మనం వెళ్తుంటే ఇది ఫస్ట్ అక్కయ్య వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్ బావల బెడ్రూమ్ అనమాట త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ కదా ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు మనము ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చేసింది ఆ వాల్కి కబోర్డ్స్ షెల్ఫ్లు వచ్చేస్తాయి అన్నమాట మొత్తం లైన్స్ డ్రా చేసి ఉన్నాయి కదా అది వర్కర్స్ అయితే చాలా హడావిడిగా వర్క్ అయితే జరుగుతూ ఉంది వాళ్ళ పిల్లలు అనుకుంటూ ఆడుకుంటా ఉన్నారు నార్త్ ఇండియన్స్ అంటే వాళ్ళకి తెలుగు తెలుగు రాదు లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ కాదనమాట కింద ఉండే టెంట్లు పట్టలు కట్టుకొని ఉంటున్నారన్నమాట అండ్ ఈ బెడ్రూమ్లో పైన స ఇలా చిన్న సజ్జలాగా వచ్చింది ఇది అక్కయ్యకి డ్రెస్సింగ్ ఏరియా అక్క బావల డ్రెస్సింగ్ ఏరియా అనుకోవచ్చు డ్రెస్సింగ్ ఏరియా పక్కనే ఇక్కడ బాత్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అన్ని బెడ్రూమ్స్కి రెంట్ హౌజెస్లో కూడా అన్ని బెడ్రూమ్స్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కట్టించేశారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అక్కయ్య వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా సింగిల్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ అనమాట అటు నుంచి వచ్చాం కదా ఎదురుగా మనకి స్టోర్ రూమ్ ఉంది స్టోర్ రూమ్ నుంచి ఇటు పక్కకి వచ్చేస్తే మా అక్కయ్య వాళ్ళకి ఇద్దరు పిల్లలు కదా ఇది చిన్న బాబు బెడ్రూమ్ అనమాట సన్నీబాబు చాలా మందికి తెలుసు కదా మన ఛానల్ చూసే వాళ్ళకి ఫస్ట్ నుంచి సన్నిబాబు బెడ్రూమ్లో ఇక్కడ కబోర్డ్స్ వచ్చేస్తాయి షెల్ఫులు అన్ని ఇక్కడ లైన్స్ డ్రా చేస్తున్నాయి అటు కార్నర్కి స్టడీ యూనిట్ వస్తుందంట స్టడీ కోసం తనకి ఇప్పుడు టెన్త్ క్లాస్ సన్నీబాబు తనకి స్టడీ ఏరియా అక్కడ చేపిస్తున్నారు అండ్ ఒక మిర్ అక్కడ ఒక విండో వచ్చేసింది తర్వాత డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా పైన సజ్జలు అన్ని రూమ్స్లో అలా పెట్టించారనమాట ఎంత లగేజ్ ఉన్నా కూడా స్టోర్ చేయొచ్చు మంచి కబోర్డ్స్ క్లోజ్ అయిపోతాయి కదా నీట్గా ఉంటుంది అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఈ రూమ్ ఇది కొంచెం చిన్నగా వచ్చింది ఈ రూము ఎందుకంటే చిన్న బాబు కదా అందుకనే చిన్న రూమ్ అనమాట మా స్మా బాబుకి అండ్ ఇది మళ్ళీ హాల్లోకి వచ్చాం కదా అక్కడ అక్కయ్య వాళ్ళ బెడ్రూమ్ కదా దానికి ఆపోజిట్ గానే అంటే బాబుకి పక్కనే ఇక్కడ పెద్ద బాబు బెడ్రూమ్ అనమాట చోహన్ బాబు నేను చాలా ఛాలెంజెస్ చేశాను మా చోహన్ తోటి వీడియోస్ ఉన్నాయి కావాలంటే ట్రెండ్ నీళ్ళ ఛాలెంజెస్ క్రేజీ ఛాలెంజెస్ అని టైప్ చేయండి చోహన్ బాబుతో చాలా ఛాలెంజెస్ చేశాను చోహన్ బాబు బెడ్రూమ్లోకి వచ్చాం కదా ఈ బెడ్రూమ్లో ఇక్కడ డోర్ పక్కనే షెల్ఫ్లు వస్తాయి చోహెన్కి అయితే తనకు స్టడీ యూనిట్ అనేది ఇటు కార్నర్కి పెట్టిస్తున్నారంట అదే చూపిస్తుంది అక్క ఇక్కడ ఎందుకనంటే కనుక అక్కడ విండో వచ్చింది కదా ఆ విండో వెంటిలేషన్ ఇటు పడుతుంది ఎప్పుడైనా కరెంట్ అది లైటింగ్ తక్కువ ఉన్నా కూడా వెంటిలేషన్ తోటి మంచిగా ఉంటుందని ఇటు పెట్టిస్తున్నారనమాట అండ్ ఇది చోహన్ బాబు డ్రెస్సింగ్ ఏరియా అండ్ పైన వచ్చేసి తనకు కూడా సజ్జలు ఇలా పెట్టించారు ఎంత ఎక్స్ట్రా లగేజ్ ఉన్నా కూడా పైన స్టోర్ చేసుకోవచ్చు అనమాట అది మా ఇంట్లో ఒకటి ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అక్కే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇంత స్టోరేజ్ ఉంది అక్కే వాళ్ళ ఇంట్లో అండ్ ఇక్కడ చూడండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ మూడు బెడ్రూమ్లకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ పెట్టిచ్చేసారనమాట ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇంకా చోహన్ బాబు బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వస్తే మెయిన్ హాల్ ఎవరైనా అలా వాళ్ళ బెడ్రూమ్స్ నుంచి బయటకు రాగానే హాల్లోకి వచ్చేస్తారు డైరెక్ట్గా బాగుంది కదా ఐడియా అమ్మ చూడండి హ్యాపీగా ఉందనమాట పెద్ద కూతురు ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నందుకు పెద్ద కూతురు కదా అందుకే చాలా పెద్ద ఇల్లు కట్టుకుంటుంది చూస్తున్నారు కదా అందరినీ అక్కయ్య రమ్మంటుందన్నమాట గృహప్రవేశానికి ఇప్పటి నుంచే పిలుస్తుంది ఇంకా ఆరేడు నెలలు టైం ఉంది ఆ గృహప్రవేశానికి మాత్రం ఇంత వర్క్ ఫినిష్ అవ్వాలి కదా ఇంకా అదనమాట ఇప్పుడు మనం మెయిన్ హాల్లో నుంచి ఇటు సైడ్కి వెళ్తే డై డైనింగ్ ఏరియా నుంచి పక్కకు నుంచి ఇలా వెళ్తే ఏంటంటే మళ్ళీ ఇటు ఒక సైడు డోర్ ఉందనమాట యుటిలిటీ ఏరియా కింద ఇక్కడ మనకి బట్టలు ఆరేసుకోవాలన్నా ఇంకా సైడ్కి ఏదన్నా చైర్స్ వేసుకొని అకేషన్స్ అప్పుడు కూర్చోవాలన్నా చాలా స్పేషియస్గా ఉందన్నమాట ఇంటి చుట్టూ ఇలా ప్లేస్ అటుకు ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఫ్రంట్ వచ్చేస్తుంది మళ్ళీ ఫ్రంట్ డోర్ వచ్చేస్తుంది ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంట్లోకి ఇటు కూడా చూడండి ఇదంతా కూడా ప్లేస్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదన్నమాట సడన్గా వచ్చాం ఫ్రెండ్స్ వరంగల్కి చా పర్సనల్ వర్క్ మీదే వచ్చామన్నమాట ఇక్కడ చూడండి రమేష్ గారు ఫోన్లో బిజీగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా తన ఆఫీస్ వర్క్ టూ డేస్ లీవ్ పెట్టారు కానీ వేస్ట్ ఫ్రెండ్స్ లీవ్లో ఉన్నా కూడా ఆఫీస్ వర్కే చేస్తూ ఉంటారనమాట ఎందుకు తీసుకుంటారో కూడా అర్థం కదా లీవ్ నాకైతే బట్ ఈ ఊరికి రావాలి కాబట్టి లీవ్నైతే పెట్టారు అయినా పెట్టినా కూడా తన ఆఫీస్ వర్క్లో తను ఉంటూనే ఉంటారనమాట ఇలా ఇప్పుడు అక్క వాళ్ళ పోర్షన్ చూసేసాం కదా అక్క వాళ్ళ పోర్షన్ నుంచి ఇక్కడ లిఫ్ట్ ఉంటుందని చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం సెకండ్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఒకటి డబల్ బెడ్రూమ్ వస్తుంది ఇలా స్టెప్స్ ఎక్కగానే ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ చూసాం ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ చూసాం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో రాగానే స్టెప్స్ ఎక్కగానే ఇక్కడ కూడా లిఫ్ట్ వచ్చేస్తుంది మళ్ళీ పైకి ఎక్కడానికి అక్కడ స్టెప్స్ ఉన్నాయి ఎవరు రెంట్కి వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా లిఫ్ట్ అయితే మంచి హాయిగా పెట్టించేస్తున్నారనమాట మా బావగారు అండ్ ఇక్కడ చూడండి వర్క్ అయితే ముమ్మరంగా సాగుతుందనమాట చాలా ఫాస్ట్గానే చేయిస్తూ ఉన్నారు వర్క్ చూడాలి ఎంత ఫాస్ట్గా చేయించినా ఎక్కడో దగ్గర స్ట్రక్ అవుతూనే ఉంటుంది ఇంత పెద్ద ఇల్లు కాబట్టి అండ్ ఇప్పుడు మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్కి వెళ్తున్నాము ఈ సెకండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక డబల్ బెడ్రూమ్ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ హౌస్కి ఇది మెయిన్ హాల్ అనమాట ఎదురుగా టీవీ యూనిట్ వచ్చేస్తుంది టీవీ యూనిట్ కోసం షెల్ఫ్లు అండ్ ఇక్కడేమో డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ విత్ ఓపెన్ కిచెన్ అనమాట చూడండి అటు ఓపెన్ కిచెన్ వచ్చేసింది అక్కడ విండో కనపడుతుంది కదా అక్కడ ఓపెన్ కిచెన్ వస్తుంది ఇది డైనింగ్ హాల్ డైనింగ్ హాల్లో నుంచి ఇటు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి ఒక యుటిలిటీ ఏరియా వాష్ ఏరియా కింద వాడుకోవచ్చు బాగుంది కదా ఐడియా సింగిల్ బెడ్రూమ్కి కూడా ఇంత ఫెసిలిటీ చూడండి ఇది సింగిల్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ అనేది మా బావగారు ఎక్కడా కూడా చిన్న చిన్నగా కడదాము చిన్న రూమ్స్ ఇచ్చేస్తే చాలా ఎక్కువ రూమ్స్ కట్టొచ్చు అని ఏం ఆలోచించలేదు రెంట్కి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా పెద్దగా రూమ్స్ ఉండాలని చాలా పెద్దగానే ప్లాన్ చేశారు చూస్తున్నారు కదా ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అనమాట ఈ బెడ్రూమ్కి కూడా ఇది సింగిల్ బెడ్రూమ్ మంచిగా డైనింగ్ హాల్ వచ్చింది మెయిన్ హాల్ వచ్చింది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇలా ఇప్పుడు అమ్మ వస్తుంది అది సింగిల్ బెడ్రూమ్లో నుంచి ఇలా వెళ్తే సైడ్ నుంచి వెళ్తే ఇప్పుడు డబల్ బెడ్రూమ్కి దారి అనమాట ఇది డబల్ బెడ్రూమ్ వాళ్ళకి కూడా వాళ్ళకి సెపరేట్గా వాళ్ళకి ప్రైవసీ ఉండేటట్టు ఇటు సైడ్ నుంచి వచ్చేస్తే ఇప్పుడు మనం డబల్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం నాకైతే ఈ పోర్షన్ చాలా నచ్చింది ఎప్పుడైనా నేను వరంగల్లో రెంట్కు ఉండాలనుకుంటే ఈ పోర్షన్లో రెంట్కుంటాను మా అక్కకి ఆల్రెడీ చెప్పేశాను అనమాట చెన్నై నుంచి వచ్చేస్తే మా ఓన్ హౌస్లో ఉండకుండా ఇక్కడ ఉంటాం అక్క నాకు ఇల్లు నచ్చిందని చెప్తూ ఉన్నాను అనమాట చూడండి ఇలా డబల్ బెడ్రూమ్లోకి రాగానే ఈ ఇంట్లోకి రాగానే పెద్ద హాల్ ఓపెన్ హాల్ ఆ హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇటు చూడండి డైనింగ్ హాల్ అండ్ కిచెన్ కూడా ఒక హాల్ అంత ఉంది ఫ్రెండ్స్ ఎంత పెద్దగా కట్టారో ఇల్లునైతే చాలా స్పేషియస్గా వచ్చింది చూస్తున్నారు కదా ఇది డైనింగ్ హాల్ విత్ అటాచ్డ్ ఓపెన్ కిచెన్ అనమాట ఎంత పెద్ద కిచెన్ ఇది కూడా చాలా బాగా వచ్చింది చాలా షెల్ఫ్లు కూడా కట్టిస్తూ ఉన్నారు ఇది డబుల్ బెడ్రూమ్ కదా మనం ఇప్పుడు ఒక బెడ్రూమ్ లోకి వెళ్దాము ఇది మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ కూడా బాగుంది ఎక్కడికక్కడ పెద్దగా విండోస్ పెట్టించేసారు కాబట్టి ఇంకా కలర్స్ అవన్నీ వేస్తే ఇంకా నీట్గా కనపడుతుంది కదా అండ్ ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఈ రెండు ఇది డబుల్ బెడ్రూమ్ కదా రెండు బెడ్రూమ్స్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ లాగా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే ఇది డైనింగ్ ఏరియా కిచెన్ అక్కడి నుంచి మనం వచ్చాం ఫ్రెండ్స్ ఓపెన్ హాల్ కదా వచ్చేసాక ఇటు ఒక బెడ్రూమ్ వచ్చింది కదా టీవీ యూనిట్కి ఇటు సైడ్ ఇంకొక బెడ్రూమ్ వచ్చిందనమాట ఈ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఆ కార్నర్కు ఉంది ఇటేమో షెల్ఫ్లు వచ్చేస్తాయి బాగుంది కదా ఈ డబుల్ బెడ్రూమ్ అయితే నాకైతే ఇంటి మొత్తంలో చాలా బాగా నచ్చింది అక్కయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఇది చాలా నచ్చింది అనమాట చూస్తున్నారు కదా వెంటిలేషన్ కూడా సూపర్గా ఇక్కడికక్కడ విండోస్ అండ్ ఇక్కడ ఇక్కడ బెడ్రూమ్స్ వచ్చాయి కదా ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి వెళ్తూ ఉంటే కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చింది డైనింగ్ ఏరియా బయట ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా వచ్చింది ఈ యూటిలిటీ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది ఆరేసుకోవాలన్నా ఏదన్నా చేసుకోవాలన్నా చాలా పెద్దగా ఉందనమాట బాగుంది ఇలా మొత్తం చూసాం కదా ఇలా బయటకు రాగానే మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వస్తాం మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్దాం థర్డ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్లో ఏమీ లేదు ఫ్రెండ్స్ అంటే ఓపెన్ ఏ ఉంది బట్ చాలా బాగుంది మీకైతే ఒకసారి చూపించాలని నేను అక్క మళ్ళీ పైకి ఎక్కాము అనమాట చాలా పెద్ద వీడియోనే అయింది కానీ మీకు చూపించాలి మొత్తం వీళ్ళు చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు అక్కయ్య వాళ్ళ ఇంటి భూమి పూజ అప్పుడు వీడియో తీశారు మళ్ళీ ఇంకా పెట్టలేదేంటక్క అని ఇన్ని రోజులకి ఇంతవరకు వచ్చిందనమాట ప్రజెంట్ ఇలా ఉంది ఇంటి పరిస్థితి చూస్తున్నారు కదా మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత వెళ్దాం వరంగల్లు వెళ్ళినప్పుడు ఇంకా గృహప్రవేశానికి ప్రవేశానికి వెళ్దాం ఓకేనా పైకి రాగానే పైన రెండు పెద్ద ట్యాంకులు ఉన్నాయి అండ్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒకటి పెంట్ హౌస్ అయితే ప్లాన్ ఉంది మా చోహన్ బాబు అన్నాడంట ఒక పెంట్ హౌస్ అయితే ఇన్ ఫ్యూచర్ కడదాము ఇప్పుడైతే అవసరం లేదులే కానీ పిల్లలు కొంచెం పెరిగాక పెంట్ హౌస్ కట్టాలనే ఆలోచన అనమాట ఇప్పుడు చోహన్ బీటెక్లో ఉన్నాడు కదా అది అండ్ ఇదంతా చూడండి ఎంత పెద్దగా ఉందో పైన టెర్రస్ ఎన్ని ఫంక్షన్స్ పార్టీస్ జరుగుతాయో ఇక్కడ నాకు తెలుసు చాలా అకేషన్స్ జరుగుతాయి చిన్న చిన్న అకేషన్స్ గృహప్రవేశం కూడా ఇక్కడే జరుగుతుంది ఎంత హాయిగా ఆనందంగా ఉందో చూడండి మా అక్క మా అక్క బావ పిల్లలు అందరూ ఇంట్లో ఆనందంగా అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం సర్ప్రైజ్ వీడియో ఫ్రెండ్స్ మేము అనుకోకుండా వెళ్ళి వరంగల్లో ఉన్నాము నా బర్త్డే అక్కడే జరిగింది ఎలా జరిగింది మా అక్క ఎలా ప్లాన్ చేసింది అవన్నీ చూడాలంటే మీరు నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడాలి అండ్ నేను చీర కూడా కట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మీరు అందరు అడుగుతూ ఉంటారు కదా అక్క శారీ కట్టుకోండి అని నెక్స్ట్ వీడియోలో చూస్తే చూస్తారు మీరైతే అండ్ ఇప్పుడు చూడండి ఇల్లంతా తిరిగి ఇంకా కిందకొచ్చి కూర్చున్నాం మా అమ్మ అలసిపోయింది కూర్చుంది చైర్లో మన లైఫ్ స్టార్ అండ్ చూస్తున్నారు కదా మా నాన్న దగ్గరుండి కట్టిస్తున్నటువంటి పెద్ద కూతురికి కట్టిస్తున్నటువంటి ఇల్లు ఆల్రెడీ కొడుకు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నాడు అపార్ట్మెంట్ మేమేమో చెన్నైలో రెండుకుంటున్నాము అంటే వరంగల్లో ఓన్ హౌస్ ఉన్నా రెంట్కుంటున్నాం పిల్లలు ముగ్గురు మంచిగా సెటిల్ అయ్యారు హ్యాపీగా అమ్మ నాన్న అలా ఉన్నారనమాట అండ్ ఇక్కడ చూడండి మా అక్క బావ వీళ్ళదే ఇప్పుడు మనం చూసినటువంటి ఇల్లు అనమాట మా అక్క బావ పిల్లలు హ్యాపీగా ఈ ఇంట్లో నిండు నూరేళ్ళు హ్యాపీగా బ్రతకాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్వరగా ఇల్లు కూడా కంప్లీట్ అవ్వాలి నేను గృహప్రవేశానికి మళ్ళీ రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త వీడియోతోటి నా బర్త్డే వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అంటే దెన్ బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్